వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కులాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ యువతి మేనమామ ఆ యువతికి ఊహించని శిక్ష వేశాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరిని ఊరి మధ్యకు తీసుకొచ్చి ఇద్దరిని కట్టేసి కొట్టాడు ఆ యువతికి గుండు కొట్టించి ఊరంతా తిప్పాడు ఈలోపు పోలీసులు సీన్లోకి ఎంటర్ కావడంతో ఆ యువతి మేనమామను ఈ ఘటనకు బాధ్యులైన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్లోని బారంబంకి పరిధిలోని ఈ ఘటన జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే బారాబంకి జిల్లాలోని ఫాతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రారియా అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది ఆ యువకుడు కూడా ఆమెతో ప్రేమలో పడ్డాడు ఆ యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వాళ్ల ఊరైన రారియాలోనే ఉంటుంది అదే సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు ఆ యువకుడు ఊర్లోనే కష్టపడి పనిచేసుకుంటూ తనకు ఉన్న ఇంట్లోనే ఉంటాడు ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి కొన్నాళ్ళుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఇద్దరు మేజర్లే కావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఆ విషయం ఆమె మేనమామకు తెలిస్తే పెళ్లికు ఒప్పుకోడని భావించి ఇద్దరు అదే ఊర్లో దేవుడికి మొక్కుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సదరు యువతిని ఆ యువకుడు భార్యగా స్వీకరించి తన ఇంటికి తీసుకెళ్లాడు ఈ పెళ్లి గురించి యువతి మేనమామకు బంధువులకు తెలిసింది ఆ యువకుడి ఇంట్లో ఉన్న ఆ యువతిని బలవంతంగా ఊరి మధ్యలోకి లాక్కొచ్చి ఇద్దరిని ఆమె మేనమామ చితకబాదాడు అంతటితో ఆగక ఆ యువకుడిని చెట్టు కట్టేసి యువతికి గుండు ఊరంతా తిరిగి తాను ఈ పెళ్లి చేసుకోవడం తప్పని కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పు అని చెప్పాలని ఆ యువతికి మేనమామ హుకుం జారీ చేశాడు దీంతో ఆ యువతి చేసేదేమి లేక మేనమామ చెప్పినట్టే చేసింది అయితే గ్రామస్తులెవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె మేనమామ చేసిన పనికి బ్రేక్ పడింది ఈ ఘటనకు బాధ్యులైన ఆ యువతి కుటుంబానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై బారంబంకి ఎస్పీ డాక్టర్ అవదేశ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన యువతి కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై ఆ బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు